నమస్కారం. నన్ను ఫస్ట్ నిలబెట్టి మొన్న అన్న నన్ను బుక్ చేసేసాడు. ఏం చెప్పాలి, ఫస్ట్ మొన్న అన్న అని పిలిచానంటే నాకు ఈ మూవీతోనే అన్న పరిచయం. అండ్ థ్యాంక్ యూ అన్న, నాకు ఇంత వండర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ ఇంకో మరిది గారు, ఇంకో చెల్లి. బాగుంది, ఈ టీంతో వర్క్ చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది. కొత్త ఎక్స్పీరియన్స్ నా నేను ఇందులో చేసిన దానికి. అందరికీ నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యు, ఇది మంచిగా ఉంటుంది చెయ్యు అని వెనకాల నుంచి సపోర్ట్ నాకు మొన్న అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ప్రదీప్ అండ్ అమృత, ఎక్కువ మాట్లాడలేను వీళ్ళ గురించి, ఎందుకంటే అందరికీ ప్రదీప్ అయితే అందరికీ తెలిసిన పర్సనే. సో ఎట్లుంటాడు జనాలతో, అందరిని ఎట్లా ట్రీట్ చేస్తాడు అనేది హీజ్ కంప్లీట్ ఓపెన్ బుక్ ఐ గెస్ అందరికీ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ బోత్ కోఆపరేషన్. అంతే, నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఓకే, ఎవరికి ఇవ్వాలో చెప్పేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను, నెక్స్ట్ నేను బుక్ చేస్తా. ఎవరిని బుక్ చేయాలనుకుంటున్నావు చెప్పు, వాళ్ళనే బుక్ చేద్దాం. హీరో హీరోయిన్ వదిలే, హీరో హీరోయిన్ వదిలే, వాళ్ళు లాస్ట్లో డౌట్ లేదు. అంటే నేను నన్ను అక్కని చేసినందుకు ప్రదీప్ ఫీల్ అయ్యాడు. అదే దాని గురించి. నేను అక్క అంటే ఒప్పుకోవా? థ్యాంక్ యూ. నన్ను అది అది ఇక్కడే అర్థమవుతుంది ప్రదీప్ ఎట్లా మ్యానిపులేట్ చేసేస్తాడు అనేది. మ్యానిపులేటర్. ఓకే, చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం రెస్పాన్స్ చూస్తే ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, చాలా బాగుంది అంటున్నారు. నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను, అంటే చేసి మాకు అలవాటు అయిపోయింది కదా, పెద్ద ఎగ్జైట్ ఫీల్ అవ్వలేదు. మా వైఫ్ కూడా చెప్పింది అన్నమాట, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎనీవే, థ్యాంక్స్ టు బాబు గారికి. మ్యూజిక్ అనూప్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఈ మా మూవీ ఇప్పుడు యాక్చువల్లీ March 25th ఉగాదికి రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీని కూడా అలాగే అందరూ ప్రోత్సహిస్తారని చెప్పి థ్యాంక్ యూ అండి. మీడియా అండ్ ప్రెస్ వచ్చినకి చాలా థ్యాంక్ యూ. 30 రోజులు ప్రేమించడం ఎలా మూవీ నాకు చాలా చాలా స్పెషల్, ఎందుకంటే మై ఫస్ట్ మూవీ చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక హీరోయిన్, ఒక లీడ్కి ఇంత మంచి క్యారెక్టర్, టు గెట్ దట్ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ రేర్. సో అది ఫస్ట్ మూవీకి చాలా రేర్. సో థ్యాంక్ యూ మున్నా గారు, మీ వల్ల నేను ఫస్ట్ మూవీ డెబ్యూ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచిగా యునో చేసినందుకు బాబు సార్ చాలా థ్యాంక్ యూ. ప్రొడ్యూస్ చేసినందుకు చాలా మాట్లాడాలి, బట్ అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. సినిమాటోగ్రాఫర్ శివ గారు, ఇప్పుడు మన నీలి నీలి ఆకాశం ఆర్ ఎనీ అదర్ సాంగ్, ఇంత వ్యూస్ వచ్చిందండి బికాజ్ ఎవ్రీ వన్స్ వాచింగ్ ద విజువల్. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో 25th March రిలీజ్ అవుతుంది యుగాదికి. అండ్ నేను ఎప్పుడు నేను అంటే ఇక్కడ అంటే స్టార్టింగ్లో అందరూ అడుగుతారు హూజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్, హూజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అని. ఐ ఆల్వేస్ సేస్ అల్లు అర్జున్ గారు ఈజ్ మై ఫేవరెట్. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ హీజ్ ఆ బ్యానర్లో నేను వీఆర్ గోయింగ్ టు రిలీజ్ అని, బట్ ఎప్పుడు నాకు హీఈస్ మై ఫేవరెట్. సో ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ఆర్యా టు ఆల్ ద మూవీస్. సో వెన్ ఐ గాట్ నో దట్ హీ హిస్ బ్యానర్ గీతా ఆర్ట్స్ 2 ఇస్ రిలీజింగ్ ఆ మూవీ, దే ఆర్ టేకింగ్ ద మూవీ ఫార్వర్డ్, చాలా చాలా థ్యాంక్ యూ. ఐమ్ వెరీ, వీఆర్ ఆల్ వెరీ బ్లెస్డ్. అండ్ ఆల్సో యువీ క్రియేషన్స్, అంత పెద్ద బ్యానర్ అది కూడా. సో వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో తర్వాత అంద్రి ఫుల్ టీమ్, ప్రదీప్ థ్యాంక్ యూ. ప్రదీప్ ఎప్పుడు చాలా హెల్ప్ చేస్తారు నాకు కంఫర్టబుల్గా. సో ప్రదీప్ థ్యాంక్స్. అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ. 25th March మూవీ రిలీజ్ అవుతుంది, సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్న మన శరణ్య, థ్యాంక్ యూ శరణ్య ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ ఆల్సో. సో అందరికీ చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ మీ, ఎందుకంటే ఇది నా మూవీ కూడా, నేను కూడా చేశాను. అంటే యాటిట్యూడ్ అంటూ తిట్టారే
అది మీలో ఉంటే కాన్ఫిడెన్సే. అయిందని సంతోషంతో ఇప్పుడు ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందని చెప్పుకోవడానికి కూడా మాటలు లేవు. సో ఆకాశానికి అర్థం ఇందాక మున్నా గారు యాంకర్ గారు అన్నారు. సో లహరి మ్యూజిక్లో ఆ సాంగ్ రిలీజ్ చేసాం. రీసెంట్గా వాళ్ళతో కూడా మాట్లాడాను. సో వాళ్ళు కూడా అదే అన్నారు, ఏంటి సార్ సాంగ్ అలాగ వెళ్ళిపోతుందంటే దానికి అర్థం లేదండి, ఇంకా ఆకాశం వరకు వెళ్తూనే ఉంటుంది, చూస్తూ ఉండండి అన్నారు. సో అంత పెద్ద హిట్ ఇచ్చిన నిజంగా తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ సాంగ్ మాకు పబ్లిసిటీ కూడా ఆపేసింది, మాకు పబ్లిసిటీ అక్కర్లేదు, ఆ సాంగే మొత్తం పబ్లిసిటీ తీసుకెళ్ళిపోయింది. సో నిజంగా అంతమంది సాహిత్యాన్ని ఇచ్చిన చంద్రబోస్ గారికి, మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని బన్నీవాసు గారు చూశారు, చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి వెంటనే నేను మా బ్యానర్లో రిలీజ్ చేస్తానని చెప్పారు. మా బ్యానర్లో రిలీజ్ చేస్తానన్నారు. సో నిజంగా బన్నీవాసు గారికి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో గీత ఆర్ట్స్ ద్వారా మా సినిమా రిలీజ్ అవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో ఈ సినిమాకి ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికిందని ఆనందిస్తున్నాను. సో ఈ సినిమా March 25 ఉగాది రోజున రిలీజ్ అవుతుంది. అందరికీ నచ్చుతుందనే కాన్ఫిడెంట్ మా టీం అందరికీ ఉంది. తప్పకుండా ఈ సినిమాని అందరూ చూడండి, ఆదరించండి. సో రాబోయే రోజుల్లో మాచిరాజు గారు పెద్ద హీరో అవడంలో సందేహం లేదు. సో ఎదురు చూస్తూ ఉంటాం. తప్పకుండా March 25 అందరూ ఈ సినిమాని చూడండి. ఓకే, హాయ్ అండి. వచ్చిన ప్రెస్ అందరికీ థ్యాంక్స్. అండ్ మీ అందరికీ ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను, సినిమా కథ కాదు. గీతం కాలేజీలో నేను ఎంసీఏ చదువుతున్నప్పుడు ఒక సినిమా చూశాను. ఆ సినిమా చూసి ఆ టికెట్ నా జేబులో పెట్టుకున్నాను, పర్సులో పెట్టుకుని ఎలాగైనా ఈ డైరెక్టర్ దగ్గర పనిచేయాలి అని అనుకున్నాను. సీక్రెట్ నేను ఎప్పుడు నమ్ముతాను, చాలా గట్టిగా అనుకుంటే జరుగుతుంది. ఎంత బలంగా అనుకున్నా అంటే ఆ టికెట్ జేబులో పెట్టుకుని ఈ డైరెక్టర్ దగ్గర నేను పనిచేస్తానని చెప్పాను నా ఫ్రెండ్తో. కొన్నాళ్ళ తర్వాత అదే డైరెక్టర్ దగ్గర నేను పనిచేశాను, ఆయన సుకుమార్ గారండి. అండ్ అల్లు అర్జున్ నా అంటే నేను సినిమా డైరెక్టర్ అవ్వడానికి కారణం సుకుమార్ గారు. అయితే అల్లు అర్జున్ గారు నాకు చాలా చాలా ఇష్టం. ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ కథ చెప్తున్నప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట ఒక కథ చెప్తాను సార్ అని చెప్పి బన్నీ గారికి కథ చెప్పాను. ఆయన నవ్వులు ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. ఫుల్ క్లాప్స్ కొట్టి చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన అడిగిన క్వశ్చన్ వల్ల స్క్రీన్ ప్లే చాలా మారింది. ఆయన బన్నీవాస్ గారు ఇద్దరూ చాలా చాలా బాగా చేశారు. నాకు స్క్రీన్ ప్లే ఐడియాలు ఇచ్చారు, నా చేత దగ్గరుండి చిన్నపిల్లల్లో రాయించారు నా చేత. సో అదే బ్యానర్లో నా సినిమా రిలీజ్ అవ్వడం, GA2 అండ్ UV ఇద్దరు కలిసి మా సినిమా రిలీజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు చైనా వస్తువా లేకపోతే మామూలు వస్తువు ISI స్టాంప్ చూస్తాం కదా, అలా మా సినిమా మంచిదా కాదా అని చెప్పడానికి ISI లాగా GA2 UV రిలీజ్ చేస్తున్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే దాని ముందు అందరూ ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసి అదిరిపోయింది అని, వారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూస్తే సార్ మనం కొట్టేస్తున్నాం సార్, వీళ్ళు ఇచ్చిన జీతానికి నేను ఇచ్చిన జీతాన్ని చెప్తున్నారా, నా మీద ఇష్టంతో చెప్తున్నారా, అర్థమయ్యేది కాదు. నా కోడేటర్ నా బెస్ట్ ఫ్రెండ్ కుమార్ అని ఉన్నాడు, డార్లింగ్ పెద్ద హిట్ డార్లింగ్ అంటే ఒరే నా మీద ప్రేమతో చెప్తున్నాడేమో అనుకున్నాను. సో అయ్యే మాటలు ఫస్ట్ సెన్సార్ రివ్యూ అసలు రివ్యూస్ చెప్పకూడదు. వాళ్ళలో ఇద్దరు లేడీస్ సినిమా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇంత మంచి సినిమా చూడలేదండి మేము, చాలా బాగుందండి. ఇద్దరు లేడీస్, ఒకళ్ళేమో 35 ఇయర్స్ ఉంటాయి, అక్కడ 55 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళిద్దరూ ఏడుస్తున్న కళ్ళతో చెప్తే అప్పుడు అనిపించింది మాకు, అర్రే సెన్సార్ వాళ్ళకి రివ్యూ చేయాల్సిన పని లేదు. వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ రివ్యూ బన్నీవాసు గారు, ఆయన సినిమా చూసి గట్టిగా హగ్ చేసుకుని మొన్న మనం రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. సో మీ అందరి తరఫున నేను మా టీం తరఫున చెప్తున్నాను, బన్నీవాసు గారికి GA2 UV చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే మా సినిమాని అలా లీప్ అక్కడక్కడకు పెట్టారు మీరు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ మెయిన్ ఈ మా టెక్నీషియన్స్ గురించి ఇవన్నీ మేము ప్రీ రిలీజ్లు చెప్దామనుకుంటున్నాం, ఇప్పుడు చెప్తే ఆపడానికి కుదరదు. అండ్ వీళ్ళిద్దరి గురించి చెప్పాలి, ప్రదీప్ మాచిరాజు అండ్ అమృత అయ్యర్. ప్రతి రైటర్కి ప్రతి డైరెక్టర్కి కథ రాస్తున్నప్పుడు చాలామంది హీరోలను ఊహించుకుంటాం, చాలామంది హీరోయిన్లు ఊహించుకుంటాం, రాసేస్తాం, వాళ్ళ దొరక ఇంకో చోటకి వెళ్తాం. వెళ్ళినప్పుడు షూట్ చేసినప్పుడు అబ్బా నాకు ఆ హీరో దొరుకుంటే బాగుండు, ఆ హీరోయిన్ దొరుకుంటే బాగుండు అని ప్రజలు ఫీల్ అవుతాం. కానీ ఫస్ట్ షాట్ నేను యాక్షన్ అని చెప్పినప్పటి నుంచి ఎడిటింగ్ ఫస్ట్ కాపీ రెడీ అయ్యే వరకు ఏ రోజు
నాకు ఆ హీరో దొరికితే బాగుండు, నాకు ఆ హీరోయిన్ దొరికితే బాగుండు నేను హీరోస్ అనుకోలేదు. అంత బాగా చేశారు వీళ్ళిద్దరూ. లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్. ఎంఐకి నేను సగం పేజీలు చింపేశాను డైలాగులు. అక్కర్లేదు, అమ్మాయి కళ్ళుతో మాట్లాడేస్తుంది, నవ్వితే పళ్ళుతో మాట్లాడేది, లేకపోతే కళ్ళుతో మాట్లాడేది. అండ్ ప్రదీప్ అంటే వీళ్ళిద్దరికి, ఈ అమ్మాయికి చాలా ధైర్యం అండి. అమ్మాయి బేసిక్గా కర్ణాటకలో ఉంది, చెన్నై, తమిళ్ కన్నడ వచ్చు. అమ్మాయికి ఎంత ధైర్యం అంటే, ఒరే నువ్వు ఏ లాంగ్వేజ్ ఇచ్చినా చెప్పేస్తాను, నువ్వు ఎన్ని డైలాగులు ఇచ్చినా చెప్పేస్తాను, అంత ఛాలెంజింగ్గా వచ్చేది. సో ఆ అమ్మాయి ధైర్యం చాలా ఉపయోగపడింది ఈ సినిమాకి. అండ్ ప్రదీప్కి చాలా భయం, ఏంటే సార్ ఈ డైలాగ్ చెబితే కొన్ని లక్షల కోట్ల మంది చూస్తున్నారు, నేను యాంకర్ ప్రదీప్లా కనబడిపడతానా? కనపడకూడదు, ఈ డైలాగ్ బూతి అన్న ఉందా, నా కనపడ వినపడకూడదు అని అనుక్షణం ప్రతి సీన్ ప్రతి మాంటేజ్ దగ్గర కొన్ని వేల మంది లక్షల మంది వస్తున్నారు అనే భయంతో ప్రతిక్షణం భయపడ్డాడు. సో ఈ అమ్మాయి ధైర్యం, ప్రదీప్ భయం, అండ్ అనూప్ చంద్రబోస్ గారు మా ప్రొడ్యూసర్ గారు వీళ్ళ ప్రేమ నా సినిమా నిజంగా ఒక లెవెల్కి తీసుకెళ్ళాయి. అండ్ అనూప్ ప్రూవెన్స్ గారు ఇచ్చిన మ్యూజిక్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనతో ఎంతమంది డైరెక్టర్లు పనిచేశారో నాకు తెలీదు. సో వాళ్ళందరికన్నా నన్నే ఎక్కువ ప్రేమించాడు, ఎందుకంటే 100 మిలియన్ సాంగ్ నాకే ఇచ్చాడు ఆయన. ఓ ఇక్కడ వచ్చారా? సో అనూప్ గారికి నేను లైఫ్ లాంగ్ చాలా చాలా థ్యాంక్స్ సార్. అనూప్ గారు డార్లింగ్, రండి ప్లీజ్. మేము ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం కానీ మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నాం త్రూఅవుట్ ద ఈవెంట్. సో నా సెల్లో ఆయన పేరు మై ఏంజిల్ అని ఉంటుంది. ఎప్పుడైనా బాధలో ఉన్నా ఏమున్నా ఫస్ట్ అనూప్కి వెళ్తుంది ఫోన్ నా దగ్గర నుంచి. అండ్ డార్లింగ్ చాలా చాలా థ్యాంక్స్, ఆర్ఆర్ ఇచ్చి మైండ్ బ్లోయింగ్. అంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడతారు, సో ఫస్ట్ హీరో మీరే మా సినిమాకి. అండ్ ఇంకోటి, లాస్ట్ 1 మంత్ నుంచి నా లైఫ్లో హ్యాపీయెస్ట్ డేస్ అండి. అంటే ఎంసీఏ ఒక 3 ఇయర్స్ చదివాను నేను, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు. ఎంఆర్పి అంటే 30 రోజుల్లో ప్రేమించడం, 2 ఇయర్స్ చదివాము. సో వీళ్ళందరూ నా స్టూడెంట్స్ అయితే, నేను లెక్చరర్ అయితే ఈయన ప్రిన్సిపల్. సో సెండ్ అప్ పార్టీ అయిపోయాక అందరం బాధపడతాం, లెక్చరర్స్ బాధపడతారు, స్టూడెంట్స్ బాధపడతారు, అలాగా మేము కూడా అయిపోయింది ఆ షూటింగ్ అనిపించింది. స్టూడెంట్స్గా వీళ్ళు ఎంత బాగా చేశారో, లెక్చరర్ నేను ఎంత చేశానో, ప్రిన్సిపల్గా అంత కోఆపరేట్ చేశారు. ఎవ్రీడే మాట్లాడుకుంటున్నాను, ఎవ్రీడే నగారు అన్నప్పుడు నిజంగా చాలా, మీకు కూడా ఎప్పుడు చెప్పలేదు సార్, ఈయన ఫోన్ చేసినప్పుడు ఆనందంగా ఉంటున్నాడు. నేను ప్రతి ఫోన్ చేస్తాను, దాన్ని ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు అంటే అంత హ్యాపీగా ఉంటున్నాను సార్ ఎవ్రీడే. అంటే సక్సెస్ అయిపోయాక జరగాల్సిందన్నీ ముందు జరిగిపోతున్నాయి మాకు. అండ్ అందుకని సార్ మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఓన్ ఫ్యామిలీలాగే, సొంత కొడుకులాగే చూశారు. నేను కారులో వెళ్ళకపోతే తిడుతున్నారు, నా కారు ఎందుకు వాడుకోవట్లేదు అని తిడుతున్నారు ఆయన. అండ్ వినయ్ గారు, ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఒక ఫ్రెండ్, బేసిక్గా ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ అనడం కన్నా ఫ్రెండ్, ఏం వచ్చినా సార్ చెప్పక ముందు ఆయన చెప్తారన్నమాట. సో వినయ్ గారే సిట్ శ్రీరామ్ రావడం కారణం, అర్మాన్ మాలిక్ రావడం కారణం వినయ్. అంటే మేము ఫైట్ చేయాలి సార్, డబ్బులు ఎక్కువ నేను సార్ సిట్ శ్రీరామ్ కావాలి సార్ అని ఆయనే తీసుకొచ్చారు. ఆయనకి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సార్ అంటే ఇంకా మిగతా అన్ని ప్రీతిలో మాట్లాడతాను. అండ్ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఇంట్లో అమ్మ బిర్యానీ వండుతున్నప్పుడు మనకి వరండాలో వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది, ఆకలేస్తుంది అని. అలాగా 3 సాంగ్స్ వదిలాం, 3 మంచి హిట్లు. కాలేజ్ సాంగ్ అయితే ప్రదీప్ సర్ప్రైజ్ స్టెప్స్ అయ్యి వేసాడు, లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్, హీరో ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఈ వాసన మంచి వచ్చాయి. అంటే ఇదేదో మంచి సినిమారా అని ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. సో బిర్యానీ రెడీగా ఉంది, డెఫినెట్గా నవ్వడం ఏడవడం 2 అద్భుతమైన ఎమోషన్స్ ఫిల్మ్స్లో. నా సినిమాలో ఎంత బాగా నవ్వుతారో అంత బాగా ఏడుస్తారు. అంటే బాగా ఎమోషనల్ సినిమా కాదు, మంచి అంటే హ్యాపీ టీయర్స్. అరే ప్రతి ఒక్కరికి వాళ్ళ మదర్ గుర్తొస్తారు, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్రెండ్ గుర్తొస్తారు, ప్రతి ఒక్కరికి కాలేజ్ గుర్తొస్తుంది. ఒక మంచి సినిమా తీసాం అని మాత్రం మాకు ఉంది, చూసాం ఫీలింగ్ మీకు ఉంటుంది. 2020లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సాంగ్స్ అన్నీ కూడా జనాల దగ్గరికి మీ ద్వారానే వెళ్ళాయి. అండ్ అందరికి తెలుసు నీలి నీలి ఆకాశం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో. అలానే ఇంకా 2 సాంగ్స్ రిలీజ్ చేశాం, ఇదేరా స్నేహం అని అండ్ వద్దొద్దు తల్లి అనే సాంగ్.
వద్దులే కూడా లైక్ విదిన్ 4 డేస్ 5 మిలియన్ వ్యూస్ వెళ్ళిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ ఇంత మంచి ఆడియో రావడానికి కారణం ఒక మంచి సిచ్యువేషన్స్ అండి. అంత మంచి సిచ్యువేషన్స్ నాకు ఇచ్చిన డైరెక్టర్ మున్నా గారికి థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఎన్నో సినిమాలు చేస్తుంటాం కానీ సిచ్యువేషనే ఇన్స్పైర్ చేస్తుంది టు గివ్ ఎ బెటర్ మ్యూజిక్. సో అది నాకు అంత మంచి సిచ్యువేషన్ ఇచ్చిన మున్నా గారికి. అండ్ అదే విధంగా ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఫిలింకి. ఒక డైరెక్టర్ థాట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అంత మంచి ప్రొడ్యూసర్స్ ఎస్వి బాబు గారు అండ్ వినయ్ బ్రదర్ లాంటి వాడు వినయ్. బికాజ్ ఒక సూపర్ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ కంపెనీ ఇది. ఎందుకంటే మీరు ఫిలిం చూస్తే తెలుస్తుంది ద ప్రొడక్షన్ వాల్యూసే కానీ ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద లెవెల్లో అంటే చేశారు సినిమా. వెన్ యూ వాచ్ ఇట్ యూ విల్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ అలాగే ప్రదీప్ అండ్ అమృత ఇస్ అ పర్ఫెక్ట్ పేర్. అంటే ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి దీంట్లో ఈ ఫిలింలో. లైక్ యు హ్యావ్ నవ్విస్తారు ఏడిపిస్తారు అండ్ లైక్ ఒక టీజ్ ఉంటుంది మధ్యలో. సో ఎవ్రీ ఎమోషన్ ఇట్ హ్యాస్. సో 25th రిలీజ్ కాబోతుంది. అండ్ మా కెమెరామెన్ శివ గారు కూడా సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ దిస్. అండ్ నీలి నీలి ఆకాశం ఎస్పెషలీ అంత మంచి విజువల్స్ ఇచ్చారు శివ గారు. సో 25th మీ ముందుకు రాబోతుంది. అండ్ మెయిన్గా పెద్ద బ్యానర్స్ GA2 అండ్ UV క్రియేషన్స్ బ్యానర్స్ ద్వారా ఈ 30 రోజులు ప్రేమించడం ఎలా అనే మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు బ్యానర్స్కి థ్యాంక్ యూ సార్ ఫర్ ద బిగ్ రిలీజ్. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద రిలీజ్ రాబోతుంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా గురించి మేము ఎప్పుడు ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఎనీ అప్డేట్ ఇద్దాం అనుకున్నా మాకు మా వెంటే ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసిన వంశీశేఖర్ అన్నలకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఈ మూవీని చాలా మంచి సినిమా అన్న అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి ఈ సినిమా అని వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పారు. అండ్ వాళ్ళతో పాటు సపోర్ట్ చేస్తున్న ఈ టీం మొత్తం అందరికీ మా మీడియా ఛానల్స్ వాళ్ళందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఫస్ట్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము స్టార్ట్ చేసిన మొదటి ప్రయత్నం ఇది ఈ సినిమా నాకు కానీ అమృత గారు కానీ మున్నా గారికి. సో ఇలాంటి ఈ సినిమా ప్రేక్షకుల దాకా వెళ్ళాలి అంటే మీరందరూ సపోర్ట్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే ప్రేక్షకుల దాకా వెళ్ళింది. అండ్ ప్రేక్షకులు కూడా కరెక్టే మీరందరూ చెప్తున్నది అని. సాధారణంగా స్పీచ్లు ప్రిపేర్ చేస్తాం, బాగా ఇంప్రెస్ చేయాలి ఆడియన్స్ని, బాగా చెప్పాలి వాళ్ళకి మా సినిమా చూడండి అని, మా పాట వినండి అని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏం చెప్పలే, ఏం చెప్పే లోపలనే వాళ్ళే చెప్పేశారు మాకు దట్ అంత బాగుంది పాట అని. 2 మిలియన్లు వెళ్తుంది అనుకున్నాం పాట. అనూప్ గారు కూడా తెలిసిన అన్న నాయనతో, సార్ నా సినిమా మొట్టమొదటి సినిమా ఫస్ట్ పాట ఇందులో ఒక 2 మిలియన్ వెళ్తుంది అంటే లేదు బాగుంది మంచిగా వెళ్తుంది అని. అంటే ఆయన్ని ఉద్దేశించి కాదు, నన్ను చూసి నేను అనుకున్నా 2 మిలియన్ అనుకున్నా. కానీ అది నిజం చేశారు ప్రేక్షకులు, 2 మిలియన్ వెళ్ళింది. కానీ ప్రతిరోజు 2 మిలియన్ వెళ్తుంది అది. సో ఎవ్రీ డే 2 మిలియన్. సో ఇప్పటికి 35 డేస్ అయి ఉంటుంది ఆల్మోస్ట్ సాంగ్ లాంచ్ అయ్యి. ఇప్పుడు 70 మిలియన్ దాటి ఉంది ఆ పాట. అండ్ రిలీజ్ టైంకి 100 మిలియన్ అంటున్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అంటే అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది ఆ పాటని ఇంకా వీడియోల రూపంలోనే చూస్తున్నారంటే మా అందరికి చాలా ఆనందం. అండ్ ఆ పాటే కాదు, మేము రిలీజ్ చేసిన మిగతా 2 పాటలను కూడా అన్ని మీడియంస్లో, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అన్ని మీడియంస్లో వాటి వీడియోస్ పెట్టడం మాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. సో దీనికి ముఖ్య కారణమైన వ్యక్తి మా మున్నా. సో ఆయన క్రియేట్ చేసిన ఈ మ్యాజిక్లో, అంటే ఆయన స్కూల్లో మేమంతా స్టూడెంట్లం, ఒక కాలేజ్లో ఆయన లెక్చరర్, ఆయన అండ్ మా ప్రిన్సిపల్ గారు. అంటే సాధారణంగా ఇంట్లో మనకేం కావాలో అమ్మ నాన్న బేసిక్ థింగ్స్ వాళ్ళు అరేంజ్ చేస్తారు, మిగతా మనం అడగక్కర్లేదు. అలా ఈ సినిమాలో ఆ స్థానంలో ఉండి, అమ్మ నాన్న స్థానంలో ఉన్న మా ప్రొడ్యూసర్ గారు మాకు బిడ్డల్లాగే చూసుకున్నారు. ఇంకా వాళ్ళ అబ్బాయి వినయ్ గారితో కంటే మాతోనే ఎక్కువసేపు మాట్లాడారు ఆయన. సో ప్రతిరోజు ఏం చేయాలి, సినిమాకి ఇంకేం కావాలి,
మీరు అడగండి ఎలాంటిదైనా సరే అరేంజ్ చేద్దామని. సో అదేంటో, నా మొట్టమొదటి సినిమాకి అనూప్ గారి మ్యూజిక్, చంద్రబోస్ గారి లిరిక్స్, మున్నా గారి డైరెక్షను అండ్ శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళు కొరియోగ్రఫీ చేయడం అండ్ ఆ పాట అంత బాగా హిట్ అవ్వడం అండ్ ఎంత మంచి ప్రొడ్యూసర్ దొరకడం అండ్ ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయి వినయ్ గారు దాన్ని కోఆర్డినేట్ చేస్తూ అన్ని అరేంజ్ చేయడం అండ్ వెరీ బ్యూటిఫుల్ అమృత అయ్యర్ మా సినిమాలో నా పక్కన హీరోయిన్గా యాక్ట్ చేయడం, శరణ్య గారు వారి సిస్టర్ కింద వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సెకండ్ హాఫ్లో మా డైరెక్టర్ గారు చెప్తున్నట్టు ఆ ఎమోషన్ ఆవిడ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో అండ్ మా శివన్న చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు, ఇది కొత్తగా వస్తున్న వాళ్ళ సినిమా కాదు, ఇది ఒక బిగ్ సినిమా విజువల్స్ ఉన్నాయి అన్నారంటే థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు. సో ఎవ్రీ అంటే ప్రతి ఒక్కళ్ళు దీనికి కాంట్రిబ్యూట్ చేశారు. దీంతోపాటు అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా అయితే మీడియా సపోర్ట్ చేస్తూ వచ్చిందో, మీమ్ పేజెస్, ట్రోల్ పేజెస్ డిజిటల్గా చాలామంది సపోర్ట్ ఇచ్చారు. చాలా సరదా సరదా మీమ్లు కూడా తయారు చేశారు. మేము అంతా నవ్వుకునే వాళ్ళం యూనిట్ అంతా ఫార్వర్డ్ చేసుకుని. మెయిన్లీ నీలి నీలి ఆకాశం సాంగ్ మీద, అలా అన్నిటి మీద చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దీంతోపాటు ఇండస్ట్రీలో ఎంతో నాకు ఇష్టమైన వ్యక్తులందరూ ముందుకొచ్చి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం ఈ సినిమా అని, రానా గారు కానీ, తమన్నా గారు, కాజల్ అగర్వాల్ గారు అండ్ అవర్ వెరీ ఓన్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఇలా వీళ్ళందరూ ముందుకొచ్చి మంచి సినిమా, విఆర్ దేర్ విత్ యూ, మేము ఉంటాం, మీరు ముందుకు పదండి అని అనడం చాలా బాగా అనిపించింది. చాలా అంటే ఆ రోజు అనిపించింది అదేంటో, మంచి వాళ్ళందరూ పనిగట్టుకుని మరి నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇలా అందరూ వాళ్ళు మంచి వాళ్ళందరూ వచ్చి నీకేం కావాలి ఈ సినిమాకి చేసేద్దాం, ప్రొడ్యూసర్ గారు హీరోగా సినిమా చేసేద్దాం, డైరెక్టర్ గారు ఓ మంచి కథ చేసేద్దాం, ఇలా అందరూ ఆ మంచి వాళ్ళందరికీ, ఆ మంచి మనసుతో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా ఈరోజు మేమంతా ఇక్కడ కలిసింది, మిమ్మల్ని కలిసింది ముఖ్య విషయం. ఈ ఉగాదికి, తెలుగు నూతన సంవత్సరం, మా అందరి జీవితాల్లో నూతన అధ్యాయం. సో మొదటి అడుగు వేస్తున్నాం మేము. సో ఆ పండగ రోజు, సో ఆ పండగ రోజులో ఉన్న షడ్ రుచులు, ఆ ఉగాది పచ్చళ్ళలాగే మా సినిమాలు అన్ని టేస్టులు ఉన్నాయి. సో పండగ, సెలవులు, ఇంటిలో పాది వచ్చి చూడదగ్గ సినిమా తీసామని ఆశిస్తున్నాం అండ్ ప్రేక్షకులు చూస్తారని కోరుకుంటున్నాం. సో చూడాలని ప్రార్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. సో ఇలాగే మీ సపోర్ట్ ఉన్నప్పుడల్లా ఇలాంటి మంచి సినిమాలు ముందుకు వస్తాయి. అండ్ ఈ ఇంత మంచి సినిమాని మనందరి ముందుకు తీసుకురావడానికి ప్రెస్టీజియస్ బ్యానర్స్ గీత ఆర్ట్స్ అండ్ అలాగే యూవీ క్రియేషన్స్ ఇద్దరికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. వాళ్ళు టూ బ్యానర్స్ సంయుక్తంగా జిఏ టూ యూవీ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అసోసియేషన్. సో ఇప్పుడు ఇది మేము మొదలుపెట్టిన రోజు, ఇది వేరే సినిమా. ఈరోజు మీ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ఈ పోస్టర్ అంత పెద్ద సినిమా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ టు మై టీమ్ అండ్ ప్రతి టెక్నీషియన్, ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, థ్యాంక్స్ అ లాట్.